మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏంటో చెప్తున్నాను, ఎవరి మీదకెక్కడ చూసినా ఒంటిమే చేయాల్సిన తల కుట్టేస్తాను, చంపేస్తాను, నాకే తెలియదు. ఇప్పుడు చెప్తున్నాను నేనేమైనా చేయదు. నన్ను కాపాడుకోవడానికి, నన్ను కాపాడుకోవడానికి నా మీద అటాక్ చేయడానికి వస్తే నా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం నేను ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే నా ప్రాణాల కంటే నాకు ఏది ఎదురు కాదు. నా లైఫ్ తర్వాత నాకేదైనా తీసుకొచ్చి రౌడీ చేసే దాని మీద ఉందని చూపించుకోవాలి. హేమాచలం, నేను హనుమంతు మాదిరి, మా అమ్మాయి అవుతాడు, నా చుట్టాలు అవుతారు. మీ కజిన అంటే ఏ మగాడు కష్టాలు కష్టపడి సంపాదించింది ఎవరు సంతోపడ్డారు ఎవరమ్మ చెప్పింది. నాయుడు గారు, నాయుడు గారు, నాయుడు గారు, లైట్ అయ్యవా పైకి లైట్.
అమ్మా లైట్లు ఇప్పుడు వేయొచ్చు కదా, లైట్లు వేయొచ్చు కదా కొంచెం. రోడ్డుకి పోయి బజారు కుటుంబాలు బజారును పడేసి కుటుంబాలు బజారును పడ్డారు. ఈవేళ కాదండి, కొన్ని సంవత్సరాల నుంచి కుటుంబాలను బజారును పడ్డారు. కుటుంబాలు అంటే మాట్లాడుతుంది, అడిగినాడు ఒకట్లేడు, పెన్నాడు ఒకట్లేడు, మిచ్చి మిచ్చి వాసాలు వేస్తున్నారు రోడ్లకి పోయి. అవిడాక్షలు తప్పుతారు, అవిడాక్షలు తప్పుతారు, వీపు లాసిపోతారు రోడ్ల మీద. ఒక్కొక్క మాటలు పబ్లిక్ బయట రాకూడదు. మొత్తం సుత్తితో పట్టి పాలు మూడు చోరు నేను తాగిస్తాను. ఎవడు అనుకుంటున్నారు పలాస నుండి వచ్చేసి అక్కడికి రారు. బయటోడు కాదు, నీ ఆధార్ కార్డు ఎక్కడ ఉందో, నీ ఓటర్ ఐడి ఎక్కడ, నువ్వు బయటోడు కాదు మేము చెప్తాం రా లోపలికి. మీరు దువ్వాడు శ్రీన్ అనే వ్యక్తి మీకు ఎస్ఐ పోస్ట్ ఇక్కడ వేశారని మీరు యాక్షన్ చేస్తున్నారు. ఎవరెవరు
చేతులు ఏం చేయలేదు అని చెప్తున్నారు. ఏం చేయలేనప్పుడు ఈ మార్క్స్ ఎలా వచ్చాయి అనేటటువంటి మొత్తం క్వశ్చన్ మార్క్ అని చెప్పవచ్చు. మీడియాకి ఏమైనా అనుమతిస్తారు? ఇప్పుడు మీడియాకి ఏమైనా అనుమతిస్తారా? చెప్పేదండి చూడండి, వచ్చిపోయింది జగన్మోహన్ చండి ఉన్నాడు కదా, ఆడు వెళ్ళి అక్కడ లేపారు. సవాక్ వచ్చిందండి మాధురి గారు, మీకు సవాక్ వచ్చిందండి మీకు. ఏదైతే జీవనం సాగించిన భార్య హ్యాండ్ ఇచ్చింది పొద్దుగేళ్ల క్రితం పచ్చిమని మీరు కూడా ఆశపడుకుంటే ఎలా ఉంటుంది? మాధురి గారు ఒక మాట, 37 దువ్వాడ శ్రీనివాసరావు గారు దువ్వాడ వాణి గారితో ఉన్నారు, సహజీవనం చేశారు, ఈ రోజు మీతో ఎన్ని రోజులు ఉంటారని నమ్మకం మీరు చెప్పగలరు? నమ్మకం ఏ నమ్మకంతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? నాకు ఇల్లు కావాలన్నా కూడా రాయలేదంటే రెండు సంవత్సరాల్లో వచ్చి నాకు కంటిన ఇల్లు కావాలంటే ఎవడ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మేడం గారు మీ పైన ఆవిడ ఆరోపణలు చాలా చేశారు. మేడం గారు బాగా
భవానీ ప్రసాద్ అనే సీఏ నాకు ఒక మంచి ఫ్రెండ్, నా హస్బెండ్ కూడా మంచి ఫ్రెండ్, మా హస్బెండ్ మాట్లాడుకోండి. అభయ హోటల్ లో నాకు పార్ట్నర్షిప్ ఉంది, ప్రతి నెల నాకు డబ్బులు కూడా ఇన్కమ్ కూడా నాకు వస్తుంది. 5 పార్ట్నర్స్ ఉన్నారు, హోమ్ ప్యాక్ ఇద్దరు, గౌడబొమ్మలో ఒకడు, ఇంకా అక్కడక్కడ సౌండ్ పెట్టారు, ఇంకొకటి అమిత అప్పుడు ఉన్నాడు. 5 పార్ట్నర్స్ మేము ఉన్నాము, డబ్బులు పెట్టుకున్నాము, నేను కూడా అందులో పెట్టుబడి ఉంది, నాకు అడ్వాన్స్ కూడా కావాలంటే భవానీ ప్రసాద్ సీఏకి ఫోన్ చేసి అడగండి. అంటే మీరు బ్లాక్ మెయిల్ చేస్తాను, మరి బ్లాక్ మెయిల్ చేస్తే నేను నరేంద్ర మోడీని బ్లాక్ మెయిల్ చేసి వెళ్ళి కూర్చుంటాను మోడీ పక్కన. డాన్స్ అప్ప ఈవిడ అలా పర్లేదు సిస్టర్ ఎక్కడ కల్పించి, ప్లీజ్ మా స్కూల్ కొచ్చి డాన్స్ అప్పని బాగా పంపించి బతి మారడం రిక్వెస్ట్ లో బాబా. ఈ మోడీ అదుపు అదుపులు మేనేజ్ అన్ని చేస్తాం కాబట్టి మీరు ఇప్పుడు తన అడ్వాంటేజ్ తీసుకుంటారు అంటే వాళ్ళు ఏం చెప్తారు, మాధురి గారు ఒకే ఒక్క క్వశ్చన్, మాధురి గారు ఆఖరిగా ఒక్క మాట అండి. మాధురి గారు ఈ రోజు మాధురి గారు మాధురి గారు త్వరలో మీరు ఏమైనా దువర్ సింగ్ గారిని పెళ్లి చేసుకునే అవకాశం ఉందా? హ్యాపీ వినాయక చవితి. రమేష్ మైసూర్ గారు నువ్వేనా ఇక్కడ వీడియో చేస్తున్నా?